నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారత ప్రభుత్వం ఇంటర్పోల్ సహాయంతో రువాండా నుండి లష్కర్ ఏ తోయుబా ఉగ్రవాదిని రప్పించింది. భారతదేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడి పరారైన లష్కర్ ఏ సభ్యుడిని రువాండాలో గుర్తించారు. ఇంటర్పోల్ సహకారంతో సిబిఐ జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని స్వదేశానికి రప్పించారు. లష్కర్ ఏ తోయుబా సభ్యుడు సల్మాన్ రెహమాన్ ఖాన్ బెంగళూరులో పలు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు జైలుపై ఉగ్రదాడుల కోసం ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు కేసు నమోదయ్యింది. నిందితుడు విదేశాలకు పారిపోయినట్లు గుర్తించిన తర్వాత ఎన్ఐఏ సిబిఐ ఇంటర్పోల్ను సంప్రదించింది. ఆగస్టు 2న అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. నవంబర్ 27న అతనిని రువాండాలోని కీగాలి ప్రాంతంలో అరెస్టు చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీఘాలిలోని ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో సహకారంతో సిబిఐకు చెందిన గ్లోబల్ ఆపరేషన్ సెంటర్ నిర్వహించిన అత్యంత గోప్యమైన ఆపరేషన్లో భాగంగా సల్మాన్ రెహమాన్ ఖాన్కు భారత్కు అప్పగించారు. నిందితుడిని దేశానికి తీసుకురాగా ఎన్ఐఏ అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు సహకరించినట్లు సల్మాన్పై ఆరోపణలు ఉన్నాయి. అధికారులు 7 పిస్టల్స్, 4 హ్యాండీ గ్రెనేడ్లు, 1 మ్యాగజైన్, 45 లైవ్ రౌండ్లు, 4 వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. రాడికల్ భావజాలాన్ని వ్యాప్తి చేయడం, లష్కరే కార్యకలాపాలకు ఆయుధాల ద్వారా మద్దతు ఇవ్వడం ఈ తీవ్రవాద నెట్వర్క్లో భాగమని విచారణలో తేలింది. ఎన్ఐఏ అక్టోబర్ 25, 2023న కేసును స్వీకరించింది. బెంగళూరు ఆధారిత టెర్రర్ మాడ్యువల్కు సల్మాన్ రెహమాన్ ఖాన్కు కీలకమైన కార్యకర్తగా గుర్తించి భారత్కు లాక్కొచ్చారు. విదేశాల్లో దాక్కున్నా కూడా తీవ్రవాదులను భారత్కు తీసుకుని రాగలమని మోదీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.